ఈరోజు యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకి అంటే ఏంటి 13 14 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ బహిష్టులు ఎప్పుడైతే మొదలవుతాయో అప్పటి నుంచి చాలా మంది అమ్మాయిలకి మొటిమలు అనేది చాలా ఇబ్బందికరమైన సమస్యగా మారుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మొటిమలు అనేవి రావడానికి ఏంటంటే మన యొక్క శరీరంలో వచ్చే హార్మోన్స్ మార్పు ఎప్పుడైతే మొదలవుతుందో అంటే ఎప్పుడైతే బహిష్టులు మొదలవుతాయో కొంతమంది అమ్మాయిలకి మొటిమలు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఇదేంటంటే వంశ పారపర్యంగా కూడా వస్తూ ఉంటుంది, అలాగే ఈ హార్మోన్స్ అనేవి కూడా వంశ పారపర్యంగా ఉంటాయి. కొంతమంది అమ్మాయిలకి ఏంటంటే ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో, హార్మోన్ డిహెచ్ఎస్ ఏవైతే ఉంటాయో అవి అధికంగా ఉంటాయి. అలాంటప్పుడు ఇవి ఈ యొక్క స్రావాలు అధికంగా అయ్యి అలాగే వీళ్ళ యొక్క నూనె గ్రంథులు అధికంగా బయటికి స్రవించి అలా కొంతమందికి పోర్స్ పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెద్ద పెద్ద మొటిమలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా ఇవాళ రేపు అమ్మాయిలకి పాలిసిస్టిక్ ఓవరీ అనే సమస్య అధికంగా కనిపిస్తుంది. అయితే ఇందులో ముఖ్య లక్షణం ఏంటంటే పెద్ద పెద్ద మొటిమలు రావడం, అవి గడ్డలు గడ్డలుగా అవడము, అది ఒళ్ళంతా కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మొటిమలు అనేవి ఎప్పుడైతే గడ్డలు గడ్డలుగా రావడం కానీ పెద్దగా అవడం కానీ జరిగితే కనుక వీళ్ళు ముందుగా గుర్తించవలసిన అవసరం ఉంటుంది. ఏంటంటే ఇవి ఒక సైకిల్ లాగా వస్తాయి, అలాగే ఇవి చాలా రోజుల పాటు ఉంటాయి. ఒక ఒక మొటిమ కొంచెం పెద్దగా అయిందనుకోండి అది ఆరడానికి తగ్గడానికి సుమారు 6 నుంచి 8 రోజులు కానీ ఒకసారి 15 రోజులు ఒకసారి 4 రోజులు కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వాటిని ఇన్సైజ్ చేసి అంటే వాటిని కోసేసి దాన్ని మళ్ళీ దానికి మళ్ళీ చికిత్స చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా వీటిని గుర్తించాలి. ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే ఈ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయి అంటే ఎవరైతే ఈ యొక్క గడ్డంతో బాధపడుతున్నారో వాళ్ళు ముందుగా ఆహార విహారాల్లో పథ్యం పాటించవలసిన అవసరం ఉంటుంది. బయట పొల్యూషన్లో తిరగకుండా తరచూ ఫేస్ని మొహాన్ని చక్కటి గోరువెచ్చటి నీళ్ళతో కానీ లేదంటే చల్లటి నీళ్ళతో కానీ తరచూ మొహాన్ని కడుక్కోవడం, అలాగే ఒక కాటన్ క్లాత్ మెత్తటి కాటన్ క్లాత్ తోటి అద్దుకోవడం తుడవడం కానీ స్క్రబ్ చేయడం కానీ చేయకూడదు. అద్దుకోవడం లాంటివి చేసి పైన ఏదైనా బార్డర్ లాంటిది ఏదైనా అప్లై చేస్తూ ఉంటే కొంతవరకు ఇవి పెద్దగా అవ్వకుండా అలాగే మళ్ళీ కొత్తవి రాకుండా మనం జాగ్రత్త పడతాం. ముఖ్యంగా ఏంటంటే ఆయుర్వేదంలో సుగంధ ద్రవ్యాలు అనేవి ఇవ్వడం చేస్తూ ఉంటాం. సుగంధ ద్రవ్యాలు ఇస్తే ఏమవుతుందంటే బాహ్యంగా ఇవి యొక్క ఏదైతే నూనె గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఆ పుండు ఫామ్ అవడం ఏదైతే ఉంటుందో దాన్ని అణక్కొట్టి అలాగే ఆ యొక్క దాంట్లో ఉండే నూనెని తీసేయడానికి ఇవి సహాయపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్యాక్స్ అనేవి చెప్తాం మేము. ప్యాక్స్ అంటే ఏంటంటే లేపనాలు, లేపనాలు కూడా 1 ఇంచు వరకు కూడా పెట్టచ్చు అని చెప్తాడు ముఖ్యంగా సుశృతంలో. అయితే ఈ యొక్క లేపనం ఏదైతే మనం పెట్టుకుంటున్నామో సాధారణంగా మనకి దొరికే లేపనం ఏంటంటే చందనం దొరుకుతుంది, వట్టివేళ్ళు దొరుకుతూ ఉంటాయి, సుగంధి పాలు లాంటివి దొరుకుతూ ఉంటాయి. సో వీటిల్లో ఉండే సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఆ యొక్క మంట పెట్టకుండా అది పుండు పెద్దగా అవ్వకుండా సహాయపడుతూ ఉంటాయి. అయితే ఒక చిన్న చిట్కా ఏంటంటే మనం ఇంట్లో దొరికే తులసి మనకి ఇంట్లో దొరుకుతుంది, అదొక పెద్ద చెంచాడు తీసుకోండి, అలాగే అప్పుడే అరగదీసిన చందనం తీసుకోండి, ఆ రెండు కలిపేసి కొంచెం పెరుగు కానీ లేదా అంటే రోజ్ వాటర్ అంటే గులాబీ పూలను నానపెట్టి లేకపోతే గులాబీ పూలను గ్రైండ్ చేసిన ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళది వీటి యాస్ట్రింజెంట్ అంటాం మేము. అయితే ఇది అప్లై చేసి ఒక 1.5 గంట 1 గంట పెట్టి వెంటనే దాని చేతితోటి తీసేసి దాన్ని మళ్ళీ శుభ్రంగా కడిగేసి అక్కడ ఏదైనా బార్డర్ లాంటిది ఏదైనా అప్లై చేసుకుంటే చాలా త్వరగా ఇది మానడం, పుండు మానడం లాంటిది అవుతుంది. ఈ విధంగా లేపనాలు రోజుకి 2-3 సార్లు చేస్తూ అలాగే ఆహార విహారాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం మానసికంగా విశ్రాంతి ఉండేటట్టు చూస్తే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. అలాగే చికిత్స వచ్చేసరికి అంటే కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. అదే ఈ సమస్యకి ముఖ్యంగా ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అలాగే హార్మోన్ టెస్టులు చేసి దాన్ని సరిపడా చికిత్స చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఏంటంటే దీనికి బయట లేపనాలు ఇవ్వడం అలాగే లోపలికి మందులు ఇవ్వడం చేస్తూ ఉంటాం. ఇందులో 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ యొక్క రక్తశుద్ధికర ఔషధాలు లాంటివి ఇస్తూ ఉంటాం, అంటే పుండు మాని అలాగే ఆ పుండు కొత్తవి రాకుండా ఉండడానికి మందులు, ముఖ్యంగా అంటే మంజిష్ట కదిర లాంటివి, అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ సరిచేయడానికి ముఖ్యంగా ఈ స్త్రీలకు వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్స్ సరిచేయడానికి అశోక శతావరి అలాగే పత్రంగాసవన్ లాంటివి అలాగే బబ్బుల అరిష్ట ఏంటంటే ఆ ఒక సమస్య ఆ కండిషన్ బట్టి ఆ నెలలో వాళ్ళకు వచ్చే చేంజెస్ని బట్టి చికిత్స చేయడం జరుగుతూ ఉంటుంది.